ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి, మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన మన్నాను మాకు దయచేయండి. మాతో బహుస్పష్టంగా మాట్లాడండి అయ్యా. ఆనాడు సమయంతో మీరు మాట్లాడినట్టుగా ఈరోజు మాతో కూడా మాట్లాడి మా హృదయాల్ని దర్శించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, అమ్మేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 4వ వచనం. యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను సహించుచున్నాను. సామ్స్ చాప్టర్ 92:4. లార్డ్ హ్యాస్ మేడ్ మీ గ్లాడ్ త్రూ థై వర్క్, ఐ విల్ ట్రంప్ ఇట్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ థై హ్యాండ్స్. యుదయకాల సమయంలో దేవాది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. మరి దేవుడు వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఏదైనా కార్యం మీ జీవితంలో జరగాలని చెప్పి ఎదురు చూస్తున్నారా? అనేక దినాలుగా ఆ కార్యం విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నారా? అయినప్పటికీ మీ జీవితంలో ఆలస్యం జరుగుతూ ఉందా? ఆలస్యం అవుతుందని చెప్పి బాధపడద్దండి, ఆలస్యం అవుతుందని చెప్పి కంగారు పడద్దండి. ఎందుకంటే దేవుడి కార్యాలు మనకి అర్థం కావు. దేవుడు తన సంపూర్ణతలో నుండి మనకి ఇస్తాడండి సమస్తాన్ని. అందుకనే దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కదా, మరి యెహోవా కార్యముల చేతనే నీవు నన్ను సంతోషపరుచున్నావు. మన పనులు మనం చేసుకోవడం ద్వారా మనకి సంతోషం కలగట్లేదండి. మనం ఏవైతే పనులు ప్రారంభిస్తున్నామో దేవుడు దాన్ని సఫలత చేయడం ద్వారా మనం సంతోషిస్తాం. మనం అనుకుంటున్నాం పైకి మాత్రమే నేను స్టార్ట్ చేశాను, దీన్ని ముగించేశాను అని, కానీ వాస్తవానికి అది కాదండి జరుగుతుంది. మరి స్టార్ట్అప్ విత్ గాడ్ అండ్ ఎండ్ విత్ గాడ్. జీవితంలో దేవుడితో కలిసి ప్రారంభ దేవుడితో కలిసే దా పనిని మనం ముగిస్తామండి. అప్పుడే మన జీవితంలో ఏముంటుంది, సంతోషం ఉంటుంది. చాలామంది పనిని దేవుడితో స్టార్ట్ చేస్తారు, కానీ ఆ పనిని ముగించేటప్పుడు దేవుడు ఉండడండి అక్కడ. ఆ ఎండింగ్ అనేది వాళ్ళ జీవితంలో చాలా భయంకరంగాను చాలా బాధాకరంగాను ముగిసిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా మన జీవితంలో జరగాలి అంటే దేవుడితో పాటు కలిసి మనం చేయాలి. దేవుడితో కలిసి చేసే ఏ పని అయినా కూడా అంతం వరకు విజయం మనదే, అంతమున మనం సంతోషించగలుగుతాం. ఎందుకంటే ఆ కార్యం అంతటిని సఫలం చేసేది ఎవరు? దేవుడు. వాక్యము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగూ సెలవిస్తుంది, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. కాబట్టి మనం చేసే ప్రతి ప్రయత్నానికి, మనం చేయవలసినటువంటి ప్రతి పనికి కూడా ఒక సమయం ఉంది. తప్పకుండా ఆ సమయంలో దేవుడు మనకి జవాబిస్తాడు, ఆ కార్యాన్ని ఆ టైంలోనే సఫలం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుడితో కలిసి మన పనిని ప్రారంభించాలి. దేవుడితో కలిసి చేసే ఏ ప్రయత్నమైనా తప్పకుండా మనకి సఫలతనిస్తుంది, అలాగే విజయాన్ని కూడా ఇస్తుంది. అయితే మనం దేవుడితో కలిసి చేసే ప్రయత్నము, అలాగే ముగింపు వరకు దేవుడితో కలిసి ఉన్నట్లయితే మన జీవితంలో మనం గొప్పగా ఆశీర్వదించబడతాము. అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలామంది కార్యాలు, ఏదైనా ఒక పని మొదలు పెట్టినారంటే చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఎప్పుడప్పుడు దాన్ని కొనసాగించాలి, ఎప్పుడు దాన్ని ముగించాలి అని చాలా ఆశతో ప్రారంభిస్తారండి. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి నిరాశలు బట్టి, వాళ్ళు వెళ్తున్న కొద్దీ వాళ్ళకి కనిపించే కష్టతరమైన మార్గాన్ని చూసినప్పుడు, ఈ కార్యం ఇక మేము చేయలేము, ఇది మా వల్ల కాదు అని చెప్పేసి చాలామంది మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. అదే మనం ఏసయ్యతో కలిసి ఏ ప్రయత్నం చేసినా కూడా మన జీవితంలో మనం ఆరంభించినటువంటి ఉత్సాహం, మన ముగింపు కూడా ఉంటుంది. మనందరికీ బాగా అనుభవం ఉండేటువంటి ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందామండి. న్యూ ఇయర్ వస్తుంది. ప్రతిసారి జనవరి 1 వచ్చినప్పుడు మనం అందరం అనుకుంటాము, ఈసారి నుంచైనా నేను చాలా మంచిగా ఉండాలి, చాలా బాగా బ్రతకాలి దేవుడి కోసము, పోయిన సంవత్సరం అంతా నేను వేస్ట్ చేశాను, ఇయర్ ఆ విధంగా ఉండకూడదు, ఇయర్ చాలా మంచిగా ఉండాలి, నేను ఇయర్ స్టార్టింగ్ నుంచి బైబిల్ని ఎండింగ్ వరకు ముగించాలి, చక్కగా ప్రేయర్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నెన్నో ఆలోచనతో న్యూ ఇయర్ డేని స్టార్ట్ చేస్తాం కదా. ఇదందరి జీవితంలో సర్వసాధారణంగా మనం న్యూ ఇయర్ రోజు తీసుకునేటువంటి తీర్మానాలు, మంచి మంచి డెసిషన్స్ అయి ఉంటాయి. ఒకరోజు బాగానే పాటిస్తాం, ఒక 2 డేస్ బాగానే పాటిస్తాం, లేకపోతే 1 వీక్ బాగానే పాటిస్తాం, ఆ తర్వాత పాత జీవితాన్ని మళ్ళీ అలవాటు చేసుకుంటాం కదా. మరి కార్యము ఆరంభించాము, దాన్ని ముగించామా అండి? ముగించలేకపోతున్నాం.
కారణం ఏంటంటే దేవుడి సహాయం మన జీవితంలో లేదు. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని సహాయము ద్వారా తన కార్యం అంతటినీ కూడా ముగించుకోగలుగుతాడండి. కాబట్టి నా పనులు నేనే చేసుకోగలుగుతాను, నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఎండ్ చేసుకుంటాను అనుకోవడం చాలా తప్పు. ఏదైనా ప్రారంభించామంటే అది దేవుడితో ప్రారంభించాలి, ఏదైనా ఎండ్ చేస్తున్నామంటే అది దేవుడితోనే ఎండ్ అవ్వాలి. ఎందుకంటే ఏ కార్యంలో అయినా మరి దేవుడు సఫలత అనేది ఇస్తే తప్పకుండా మనం దాంట్లో సంతోషాన్ని అనుభవించగలుగుతాం. ఎందుకంటే ఎవరు చేయాలి మన కార్యాలు? దేవుడు మన కార్యాలు చేయాలి. అప్పుడు మన జీవితంలో ఏముంటుంది? సంతోషము, ఆనందం ఉంటుంది. ఈ వాగ్దానంలో ఇంకొక మాటను మనం చూస్తున్నాం, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. మరి దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితంలో చేశాడండి. మరి ఉత్సహిస్తున్నారా లేకపోతే నిరాశపడుతున్నారా? ఒకసారి ఈ సృష్టిని చూడండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒకసారి ఈ సృష్టిని చూడండి అని. చాలాసార్లు మనం బాధపడుతుంటాం కదా, నా జీవితంలో దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నాకు ఎందుకు దేవుడు ఈ వ్యక్తిని భాగస్వామిగా ఇచ్చాడు, నేనెందుకు ఈ పొజిషన్లోనే ఉన్నాను, నాకెందుకు ఇలాంటి ఇచ్చాడు ఇండ్లు ఇచ్చాడు, లేకపోతే నాకెందుకు ఇలాంటి ఫ్యామిలీ ఇచ్చాడు, లేకపోతే నాకెందుకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు అని చాలాసార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు చేసిన పనులన్నిటిని బట్టి మనం ఉత్సహించేవారిగా ఉండాలండి. దేవుడు చేసినటువంటి సృష్టిని ఒకసారి చూసినప్పుడు మనం దేవుని స్తుతించకుండా ఉండలేము. ఎందుకంటే ఈ సృష్టి ఎంత అందంగా సృష్టించబడింది, ఎంత చక్కగా నిర్మించబడింది. ప్రతి కాలంలో తన పనులు చేసుకుంటూ సృష్టి ఋతువులు మార్చుకుంటూ అలాగే మనకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చేస్తున్నటువంటి సృష్టి, సృష్టికర్తైన దేవుని స్తుతిస్తూ ఉంది సృష్టి. మరి దేవుడి చేతిలో నిర్మించబడినటువంటి మనము, దేవుడి స్వరూపంలో నిర్మించబడినటువంటి మనం ఏం చేస్తున్నాము? సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువు కావచ్చు, చెట్టు కావచ్చు, పువ్వులు కావచ్చు, తమను తాము చూసుకొని మృసిపోతున్నాయి. ఎందుకు తెలుసా? అవన్నీ కూడా సృష్టికర్తైన దేవుని మాట చేత సృష్టించబడ్డాయని ప్రతిరోజు ఎంతో ఆనందించి మనము రేయ మొదటి జామున లేకముందే పక్షులు దేవుని స్తుతిస్తూ ఉంటాయి. మరి ప్రతి ఒక్కటి కూడా దేవుని మహిమపరుస్తూ ఉంటాయి. కానీ మానవులుగా ఈరోజు మనం దేవుడు చేసినటువంటి పనులు బట్టి ఉత్సహించే స్థితిలో ఉన్నామా? లేకపోతే నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇది ఇచ్చాడు దేవుడని అనుకుంటూనే మన జీవితాలని వెళ్ళబుచ్చుతున్నామా? దేవుడు చిత్తంలో మన జీవితంలో జరిగేది ఒకటి ఆశీర్వాదకరమేనండి. దేవుడు చిత్తానుసారంగా కాకుండా మనిష్టానుసారంగా మనం చేసుకున్న పనులన్నీ కూడా మన జీవితంలో ఉత్సాహాన్ని కాదు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. దేవుడు చిత్తానుసారమైన వివాహాలు మన జీవితంలో మనకు ఉత్సాహాన్ని నింపుతాయి. దేవుడు చిత్తంలో లేనటువంటి వివాహాలు మన జీవితాన్ని నిరుత్సాహపరుస్తాయి. మరి దేవుని చిత్తానుసారమైనటువంటి వివాహాలు చేసుకుంటే మాకు కష్టాలు రావా? ఎప్పుడు హ్యాపీగానే ఉంటామా? ఎప్పుడు ఆనందంగానే ఉంటామా అంటే ప్రశ్న సమాధానం అది కాదండి. మనం దేవుడి చిత్తానుసారమైనటువంటి వివాహాలు మన జీవితంలో చేసుకున్నప్పుడు కష్టాలు వస్తాయి, అలాగే సుఖాలు ఉంటాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఓవర్కమ్ చేసే కెపాసిటీ ఎవరు ఇస్తారు మనకి? దేవుడిస్తాడు. ఆ కష్టాన్ని కూడా ఆనందించే విధంగా ఎవరు చేస్తారంటే దేవుడు. కానీ దేవుడు చిత్తానుసారంగా మనం చేసుకోకపోతే మన జీవితంలో మనం నిరుత్సాహపడ్డమే సరిపోతుంది కదా. ఎందుకంటే నేనెందుకు ఇలా చేశాను, నేనెందుకు ఇలా చేశాను అని ఆ పశ్చాత్తాప భావనతోనే మన జీవితాన్ని చాలాసార్లు ముగిస్తాము. అరే నేను తప్పు చేశాను కదా, దేవుడి దగ్గరకు వచ్చి నా పరిస్థితి నేను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఇకనైనా దేవుని చిత్తానుసారంగా జీవించాలి అని నేను అనుకున్నప్పుడు తప్పకుండా నీ పరిస్థితులు ఏవైనా సరే అండి, దేవుడు మార్చడానికి శక్తివంతుడు. కాబట్టి దేవుడు చేసేటువంటి ప్రతి పని మన జీవితంలో మేలు, దేవుడు చేసేటువంటి ప్రతి కార్యం మన జీవితంలో ఆశీర్వాదం, దేవుడు చేసేటువంటి ప్రతిదీ కూడా మన జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. కానీ దేవుడు లేకుండా చేసే ప్రతి ప్రయత్నము వ్యర్థంగా గాలికి ప్రయాసపడినట్లుగా ఉంటుంది. దేవుడు లేకుండా స్టార్ట్ చేసే కార్యము ముగించే కార్యం మన జీవితంలో సున్నాగా మిగిలిపోతుంది. మరి దేవాది దేవుడితో కలిసి మనం ప్రతి ప్రయత్నాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడదామా? మరి అది ఏ ప్రయత్నమైనా కావచ్చు, జాబ్ ప్రయత్నం కావచ్చు, వివాహ ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే మీరు పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉంటారు, హాస్పిటల్స్లో చూపించుకుంటారు వాటి విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ రాస్తూ విఫలం అయిపోతూనే ఉంటారు దాని విషయంలో కావచ్చు, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు కానీ దాంట్లో విఫలం అయిపోతూనే ఉన్నారు. సో వీటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి అడుగుదాం. తప్పకుండా ప్రభువా, ఈ కార్యాలని చేతులకు అప్పగిస్తున్నాం, మాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు దేవాది దేవుడు మనం ఏ కార్యం చేసినా కార్యం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనతోనే ఉండి ఆ పనులన్నింటినీ ముగించి మన జీవితాలని సంతోషంతో నింపుతాడు. అప్పుడు దేవుడు చేసినటువంటి ప్రతి పనిని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం ఉత్సాహించి ఆయన్ని మహిమపరచగలుగుతాము. ఆశిస్తున్నారా మీరు కూడా మీ జీవితంలో దేవుడి కార్యాలు చూడాలని?
కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. మరి దేవుడు కలిసి ప్రయత్నించాలని ఆశపడుతున్నారా? అలాగే దేవుడు చేసేటువంటి ప్రతి పనిని బట్టి ఉత్సహించాలని ఆశపడుతున్నారా? మరి వాగ్దాన నెరవేర్పు నా జీవితంలో చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కరు నాతో కలిసి ప్రార్థన లేఖిపిస్తారా? పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది. ఈ వాగ్దాన నెరవేర్పుని ప్రభా మా అందరి జీవితాల్లో చూడాలని ఆశపడుతున్నాము. అలాగే ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రభా నీతో కలిసి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాం. నీతో కలిసి ఆ కార్యాన్ని ఎంచాలని ఆశపడుతున్నాం. ఎవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాటన్నిట్లో నజరేయుడని వేసినాములో తండ్రి సఫలతనివ్వండి. అలాగే మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు బట్టి నేను మహింపరిచే విధంగా మా అందరి జీవితాలను నింపమని నజరేయుడని వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.